కేసీఆర్ ప్రభుత్వం తిండి దొరికింది, తాగనిక నీరు దొరికింది, ఒంటి మీద నాలాంటి చాతగాంధానికి ఏడాదికో సీరిచ్చిండు. కానీ ఈయన వచ్చిండు, మా ప్రాణాలకే గండం తెచ్చిండు. ఇప్పుడు నీ చీర లేదు, నీ రైక లేదు, మా ఏ రాత్రి మా ప్రాణం పోతుందో కూడా తెలియదు. ఇంకోటి కేసీఆర్ సార్ ఏడున్నాడు కానీ ఉందో దేవుడు ఎంతనో కేసీఆర్ సార్ అంత. ఆయన వచ్చిన 10 ఏళ్ళ నుంచి అయితే మనశ్శాంతిగా ఉన్నాం. బిడ్డలు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినా కిట్ ఇచ్చిండు, సబ్బులు ఇచ్చిండు, నూనె ఇచ్చిండు. 4 రోజులు వారం రోజులు అయినా నార్మల్ కాన్ఫిడెన్స్ పంపించాలి. గరిబలం పలుకోవద్దు, కష్టం చేసుకోలేడు అన్నారు. ఇవాళ ఈ రోజు అడ్మిట్ అయితే తెల్లారే పలుకోసి పంపిస్తున్నారు ఈయన ఎక్కినాక. కానీ ఈయనతోని మా జీవితాలకే మసుకొచ్చింది. మేము తోముకున్న గుంతలో మేము పడ్డాం. మాకు ఎలాంటి సుఖం లేదు. మాకు మాకు మరణమే ఎదురొచ్చింది. మాకు ఎమ్మడే ఎదురొచ్చిండు ఆయన రూపంలో. మేము 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి జీవించాం. నా బిడ్డలకి ఇద్దరు కాన్పులు చేసే కోటి హాస్పిటల్ ఆపరేషన్ కాదు. మొన్న ఒక బిడ్డను తీసుకోపోతే తెల్లారట అలా వల్గోసిరు ఈయన ప్రభుత్వంలో. వారం రోజులు నార్మల్ చేసి తోలిచ్చారు కేసీఆర్ ప్రభుత్వంలో. పిల్లలకు సౌరిచ్చిండ్రు, వాడుకకు బట్టిచ్చారు, తల్లికి చీరిచ్చారు. ఇది చీర లేదు, రైక లేదు, నూనె లేదు, నుట్ట లేదు, మా ప్రాణాలకే ఉరితాడు మీకు ఇస్తున్నాడు. అందుకే గెలిచిండు ఈయన.